हाय अंडी, वेलकम टू ट्रेंडी टेलर्स। ई रोज़ चैनल लो ई सारी की वच्चिन ई ब्लौज़ पीस तो लाइनिंग ब्लौज़ ने ई विधंगा कट चेयालो चूद्दामंडी। सारी लो वच्चिन ब्लौज़ पीसेस की जॉइंट्स अनेवि पड़ता उंटाई कदा, मरी असल जॉइंट अनेदि पड़कुंडा मनं ब्लौज़ नि पर्फेक्ट गा ई विधंगा कट चेसुकोवालो। ई रोज़ वीडियो लो अयिते चूसेद्दामंडी। ई ग्रीन कलर सारी की रेड कलर बॉर्डर अने वादी मरी हाँ दर का मन जॉइंट पड़कों विधा कटो चुदा। इक ग्रीन कलर की नीन ग्रीन कलर लाइनिंग अलागे रेड कलर की पाव मीटर रेड कलर लाइनिंग हाँ पर्पस् की इलाकना सारी ब्लौज पीस मनमुड़ कटक इकड़ नैन ब्लौज पीस अने वाश्चे ऐरें पे फोल्डिंग अने मन सैड ओपन सैड फ्रंट को उड़े विधा चूसकोनी इपड़ आदि ब्लौज तीसकोनी आदि ब्लौज टेप तो लेंथ एंत अलागे लूज एंत फस्ट कोवाली। इकड़ लेंथ अने 14.5 अने वाई लूज अने नैन को लूज को ब्लौज विधा वेसकोनी मन चंक दी ఇటు వైపు చంక వరకు కూడా మనం మెజర్మెంట్ ని తీసుకోవాలి। ఈ విధంగా తీసుకున్నాను, నాకు 18 ఇంచెస్ అనేది వచ్చింది। ఈ విధంగా ఇప్పుడు ఈ తీసుకున్న కొలతలతో మనము ఈ లైనింగ్ పైన ఫస్ట్ మార్క్ వేసుకోవాలి। నేను బ్లౌజ్ పై టేప్ పెట్టుకొని మనము 14.5 కి కాకుండా ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి। ఎందుకంటే కింది వైపు 1/2 ఇంచ్ పైవైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా 15.5 ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి। ఇప్పుడు లూజ్ అనేది మనకి 18 ఇంచెస్ వచ్చింది కదా, 18 ఇంచెస్ ని 1/2 చేస్తే 9 ఇంచెస్ అనేది వస్తుంది। మరి 9 ఇంచెస్ కి నేను ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి అంటే కచ్చు భాగానికి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను। ఇలా పెట్టుకున్న తర్వాత మనము మధ్యలోకి కూడా 15.5 మార్క్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి। ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి, అందుకోసమని చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను। ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట। యాక్చువల్ గా ఎవర్కైనా కూడా మన షోల్డర్ లెంగ్త్ విడ్త్ వచ్చేసి ఎవరికైనా 5.5 ఇంచెస్ వస్తుంది। మనం నెక్ విడ్త్ మాత్రం కొంచెం అప్పుడప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి। కొంచెం బాగా బ్రాడ్ గా షోల్డర్స్ ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ వరకు మనం షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవచ్చు। ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ వరకు తీసుకొని ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి। ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 2.5 ఇంచుల దగ్గర షోల్డర్ నుంచి కిందకి మనం మార్క్ వేసుకొని 1.5 ఇంచ్ మన చంక దింపు సైడ్ మార్క్ వేసుకొని ఈ విధంగా రౌండ్ గా గీసుకోవాలి। ఇలా గీసుకున్న తర్వాత ఇది కచ్చు భాగానికి అన్నమాట। ఇప్పుడు ఈ కచ్చు భాగానికి మనం గుర్తుగా ఉంచుకోవడం కోసం మనం మార్క్ అనేది లైన్ అనేది డ్రా చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుండిపోతుంది। కింది వైపు నేను ఒక 1/2 ఇంచ్ తో క్రాస్ గా మార్క్ వేసుకుంటున్నానండి। ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ గా బాగుంటుంది, ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుందన్నమాట। ఇప్పుడు నెక్ మన డీప్ అనేది నేను మెజర్మెంట్ చేస్తున్నాను। షోల్డర్స్ ని కరెక్ట్ గా పట్టుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసామంటే కరెక్ట్ గా నెక్ సెంటర్ భాగానికి ఈ విధంగా మార్క్ వేసుకొని ఇప్పుడు ఆ సెంటర్ భాగాన్ని పట్టుకొని 1/2 ఇంచ్ కచ్చుకి వదిలిపెట్టాం కదా, అక్కడి నుంచి వదిలిపెట్టేసి ఇప్పుడు నెక్ కొల్చుకోవాలి। నేను నెక్ కి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకే పెడుతున్నాను। ఒకవేళ కిందకి ఇంకా డీప్ గా కావాలంటే డీప్ గా ఇంకొక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కిందకి దింపుకోవచ్చు। నేనైతే 1/2 ఇంచ్ పైకి పెట్టేసాను। ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో అదే విడ్త్ ని కింది భాగానికి కూడా తీసుకొని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసి ఇక్క నుంచి ఒక 1/2 ఇంచ్ మూల దగ్గర మార్క్ వేసుకొని రౌండ్ షేప్ కానివ్వండి, లేదంటే
మీరు స్క్వేర్ అయితే స్క్వేర్ షేపు, స్టార్ అయితే స్టార్ షేపు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లెంత్ అనేది మనం తగ్గించుకోవచ్చండి. బ్రాడ్గా ఉండే వాళ్ళకి ఈ మనం నెక్ దగ్గర 2.5 పెట్టాం కదా, అదే లెంత్ పెట్టచ్చు, లేదంటే కొంచెం తగ్గించి 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 పెట్టాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ పావించి పెట్టుకోవడం వల్ల మాత్రం మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుందండి. కొంచెం క్రాస్గా పావించే కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. అంటే కచ్చుకి భాగం అనేది లోపలికి కరెక్ట్గా ఉండి మన బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కట్టింగ్ అనేది. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ లైనింగ్ పార్ట్ అనేది ఓపెన్ సైడ్ నా సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ సైడ్ అనేది ముందుకు పెట్టానండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ అనేది మనం మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్తో మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం అంతా కూడా మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మార్క్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ షేప్ అన్నమాట, అందుకే 2 ఇంచెస్ మార్చి మనం మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు లోతు కోసం నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని ఈ విధంగా లోతు దగ్గర డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టిని బేస్ చేసుకొని మనము మన ఫ్రంట్ పార్ట్ నెక్ని కొలుచుకోవాలి. కాబట్టి ఉక్స్ పట్టితో నేను ఇక్కడ మార్క్ వేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి సైడ్ని మనము నెక్ పార్ట్కి ఈ విధంగా అరేంజ్ చేసుకొని మార్క్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది పైకే పెట్టుకోవాలండి, ఎందుకంటే కచ్చులోకి పోతుంది, కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇందులోకి స్ట్రైట్గా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ డ్రా చేసేటప్పుడు కొంచెం లోపలికి ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మన ఫ్రంట్ నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ మన నెక్ దగ్గర నుంచి, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మనం మళ్ళీ షేప్ పట్టి దగ్గరికి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రాగా ఉంది అనేసి నేను మళ్ళీ పెట్టేసి 2 ఇంచ్ వరకు మార్క్ వేసుకున్నాను. ఈ విధంగా 2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి మనము మిడిల్ పార్ట్ ఎంత లెంత్ ఉందనేది కొలుచుకోవాలి కంపల్సరీ. అందుకోసం మన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మన కచ్చకా పెట్టుకునే దగ్గర వరకు మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్నా నేను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు చంకదింపు నుంచి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా షేప్ అనేది వచ్చేసింది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కావలసిన షేప్ మెజర్మెంట్స్ని తీసుకున్నాము. మన ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఒక 2½, మన మార్క్ వేసుకున్న దగ్గర నుంచి 2½ లెంత్తో లెంత్ వచ్చేసి 2½ ఇంచులు ఉండే విధంగా ఈ విధంగా మార్క్ వేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఉక్స్ పట్టి గాజా పట్టి ఎంత లెంత్ ఉందో చూసుకొని దానిలో 1/2కి
మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2.5 ఇంచులు ఉండే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదే విధంగా చంక పార్ట్ కూడా మనం మిడిల్ పార్ట్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మూల దగ్గర మార్క్ వేసుకొని మార్క్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ ఇక్కడ నుంచి మనకు ఎటు చూసినా ట్రయాంగిల్ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు ఫ్రంట్ పార్ట్కి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు కరెక్ట్గా వచ్చే విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షేప్ కరెక్ట్గా రావడానికి డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, అక్కడ మనం చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే గుర్తు ఉంటాయి కొత్తగా కుట్టుకునే వాళ్ళకి మాత్రం. ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఈ పట్టీని పక్కన పెట్టేసుకోవాలి. బ్లౌజ్ నడుం పట్టి వేసుకోవాలి కదండి, అందుకోసం లూజ్ అనేది ఎంత ఉందో మనం ముందుగా కొలుచుకున్నాం కదా. 9 ఇంచెస్ లూజ్ అయితే 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 11 ఇంచెస్ వరకు మనము మార్క్ చేసుకొని ఒక 1-1.5 ఇంచ్తో ఈ విధంగా నడుం పట్టీని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మిగిలిన పార్ట్కి నేను హుక్స్ పట్టి కాజా పట్టీ కోసం ఈ విధంగా కొలుచుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్ మాత్రమే ఉండనివ్వాలి. మిగతా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హుక్స్ పట్టీ 2 ఇంచెస్, కాజా పట్టీ 3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీకి మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ ఏమో మనము 3.5 వరకు మార్క్ చేసుకొని మన బ్లౌజ్ లూజ్ ఎంత అనేది చూసుకొని 11 ఇంచెస్ వరకు దగ్గర మార్క్ చేసుకొని చంకదింపు సైడు మనము 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో 1.25 దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్తో ఉందండి. మనము మిగతా ఇంకా 2 ఫోల్డింగ్స్తో తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎక్కడ కరెక్ట్గా సరిపోతుందో, ఎక్కడ వస్తుందో షేప్ పట్టీ అనేది తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని అన్ని పార్ట్స్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే నేను నార్మల్గా కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి రెడ్ కలర్ పార్ట్ అనేది వచ్చింది కాబట్టి 1/4 మీటర్ నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్తో వేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకొని ఓపెన్ సైడ్ ఫ్రంట్ ఉంచుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఈ క్లాత్ పైన అరేంజ్ చేసుకోవాలండి. ఒకవేళ హెమ్మింగ్ కోసం అయితే మనం ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసి ఇక్కడ మార్క్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హెమ్మింగ్ కోసం వదిలిపెట్టట్లే కాబట్టి 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నాకు 4.5 వచ్చింది. నేను 4.5కి ఇంకొక 1/2 ఇంచ్, ఎక్కువగా 5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. అలాగే చంకదింపు దగ్గర కూడా మార్క్ వేసుకున్నాను. కానీ మనము చంకదింపుకి ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని స్ట్రెయిట్గా లైన్స్ అనేది డ్రా చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట.
ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఒక 1.5 inch దగ్గర మనము మార్క్ వేసుకోవాలి ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్ గా చూసుకొని ఈ విధంగా మార్క్ వేసుకొని కరెక్ట్ గా చంక దింపు హ్యాండ్ చంక దగ్గర కూడా కరెక్ట్ గా మార్క్ వేసుకొని ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు 1.5 inch దగ్గర నుంచి డైరెక్ట్ గా మార్క్ అనేది వేసుకోకుండా నెమ్మదిగా క్రాస్ అనేది తీసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ ని డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఇప్పుడు మనం చంగ్ ఈ హ్యాండ్స్ కి లోత్ పార్ట్ అనేది పెట్టుకోవాలి కాబట్టి మిడిల్ పార్ట్ లో నుంచి ఒక 1/2 inch ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ లోకి లోత్ కలుపుకొని ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇంతే అండి హ్యాండ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ 2 ఫోల్డ్స్ ది ఉండడం వల్ల ఇక్కడ నేను కొంచెం నీటిగా ఉండడం కోసం కట్ చేశాను ఈ విధంగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి ఇప్పుడు 2 ఫోల్డ్స్ కి ఓపెన్ చేసుకొని మన కుడి వైపుకు ఎడమ వైపుకు వచ్చే విధంగా లోత్ అనేది కరెక్ట్ గా తీసుకొని గుర్తుండడం కోసం ఈ విధంగా మిడిల్ లో టక్ అనేది పెట్టుకోవాలి ఇంతే అండి హ్యాండ్ అనేది కూడా మనం కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ మన మెయిన్ పార్ట్ అనేది సారీ లో వచ్చిన పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ సారీ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది కదండి ఈ విధంగా వచ్చిన పార్ట్ ని ఈ విధంగా వేస్తే మనకు జాయింట్ అనేది పడుతుంది ఇలా జాయింట్ రాకుండా మనకు హ్యాండ్ ని కట్ చేసుకోవాలంటే ఈ విధంగా వేసుకున్నామంటే మనకు జాయింట్ అనేది పడకుండా ఉంటుంది అదే అంచు చిన్నగా వచ్చింది అనుకోండి కంపల్సరీ జాయింట్ అనేది వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి అంటే మాత్రం మనకి ఈ విధంగా అంచు అనేది ఎక్కువగా వచ్చి హ్యాండ్ లెంత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకు జాయింట్ అనేది పడకుండా కరెక్ట్ గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్ ని పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి క్లాత్ అనేది చాలా జార్తూ ఉంటుంది జార్జెట్ క్లాత్ కాబట్టి పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకోవాలి లేదంటే ఎగుడు దిగుడుగా వచ్చేసి మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా చూసుకొని వేసుకోండి ఈ విధంగా నేను వేసిన ఈ ఫోల్డింగ్ వల్ల ఒక వైపు కొంచెం ఈ అంచు అనేది రాదు అది మన కొంగు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డింగ్ వేశాను నార్మల్ గా అయితే అంటే కుట్టే వాళ్ళ కుట్టించుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వాళ్ళకి ముందుగానే చెప్పేస్తే వాళ్ళు ఓకే అంటే మాత్రమే ఈ విధంగా మనం వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ విధంగా మనము జాయింట్ అనేది లేకుండా హ్యాండ్స్ అయినా లేదంటే ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ లేకుండా ఎక్కడ జాయింట్ లేకుండా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు హ్యాండ్ పార్ట్ కట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ అంతా కూడా నీట్ గా అరేంజ్ చేసుకోవాలండి ఇక్కడ అటు ఇటు ముడతలు పడితే మాత్రం మన బ్లౌజ్ కటింగ్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చి బ్లౌజ్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా వేసుకోవాలి ఎగుడు దిగుడు ఉన్నట్లయితే ముందుగానే మనం అది కట్ చేసుకొని స్ట్రైట్ గా ఉండే విధంగా ముడతలు లేకుండా కరెక్ట్ గా అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని పెట్టేసుకొని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ముడత అనేది ఉండకూడదు కరెక్ట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ దగ్గర మాత్రం మనం కట్ చేసుకోవద్దండి అది కుట్టేటప్పుడే మనము కుట్టేసుకుంటే సరిపోతుంది అది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ నేను మాత్రం లోడింగ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ కి నేను రెడ్ కలర్ క్లాత్ తో పైపింగ్ అనేది వేస్తున్నాను చీర అంచు భాగం అనేది రెడ్ కలర్ వచ్చింది కాబట్టి లోడింగ్ చేసి పైపింగ్ వేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఓపెన్ సైడ్స్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి మన వైపుకి ఈ విధంగా అరేంజ్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ ని
ఈ విధంగా రైన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా ఇక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న చిన్నగా అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అంతా కూడా నీట్గా రాదు, బుగ్గలు బుగ్గలుగా అంతా బారాదన్నమాట. అందుకోసమే క్లాత్ వేసుకునేటప్పుడే నీట్గా సర్దుకొని వేసుకుంటే మనకు జాయింట్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. విధంగా కట్ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేయడం వల్ల మనం మళ్ళీ జాయింట్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవచ్చు. జాయింటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మన బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా కరెక్ట్గా వచ్చేస్తాయి. కట్ చేసుకునేటప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తోటి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం నేను ఈ విధంగా అంచున్న పార్ట్నే తీసుకుంటున్నానండి. క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవట్లేదు అనేసి ఈ విధంగా అంచున్న పార్ట్ తీసుకుంటే మనకు ఫ్రంట్ ఈ విధంగా అంచుతో వేసినా కూడా బ్లౌజ్ అనేది చాలా అట్రాక్టివ్గా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అంచున్న పార్ట్ని ఫ్రంట్కి వచ్చే విధంగా, టూ సైడ్స్ కూడా ఫ్రంట్కి వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. విధంగా లైనింగ్ పార్ట్ని పెట్టేసి షేప్ పట్టి పార్ట్ని కూడా కట్ చేసుకున్నాను. తర్వాత కాజా పట్టీ కోసం నేను మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే కాజా పట్టీ కొంచెం థిక్నెస్తో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా కాజా పట్టీని కూడా మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అంతా కటింగ్ అంతా అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి నేను లోడింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి లోడింగ్ చేసేసి పైపింగ్ వేస్తాను. కాబట్టి క్రాస్ పట్టీలనైతే అంటే మెడ పట్టీ మాత్రం నేను ఇక్కడ కట్ చేయలేదు. అందుకోసమే చెప్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీ, నడుం బెల్ట్, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్లాత్తో నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఈ క్లాత్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.